హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌమ్యని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు కూడా ఒక చిన్న వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా ఉందో వెదర్ అంతా కూడా. అటు వర్షం పడుతూ కాస్త సన్నీగా అలా ఉందన్నమాట వెదర్ అంతా కూడా. చాలా బాగుంది చూడ్డానికి అయితే. మొత్తం ఆకులన్నీ వచ్చేసాయి చెట్లకి. సమ్మర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇప్పుడు మాకు. అందుకే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ టైంలో మెయిన్గా నేచర్ అంతా కూడా. కానీ ఏం చేస్తాము, పరిస్థితులు బాగాలేవు కాబట్టి బయటికి వెళ్ళొద్దని చెప్పే మేము అసలు బయటికి వెళ్ళట్లేదు. పైగా పిల్లలు కూడా చాలా చిన్నగా ఉన్నారు కదా అందుకే ఇంట్లోనే ఉంటూ నాకు వచ్చిన రెసిపీస్ కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ నాకున్న టాలెంట్ని ఎక్స్పోజ్ చేయడం కోసము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మీకు కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 1 ఇయర్ కంటే ఎక్కువ అయిపోయింది కదండి, ఎక్కడ చూసినా సరే వర్క్ ఫ్రమ్ హోమే, ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తూ ఉండాలి. అదొక బెటర్ ఆప్షన్ అనుకోండి. ఈవెన్ దో వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్ లాంటివి. సో అందుకనే ఇక్కడ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారంటే ఎంప్లాయీస్ కోసము ఫర్నిచర్ అనేది ఇంటికే పంపించేశారు. సో మా హస్బెండ్ కూడా అలానే పంపించారు. టేబుల్, చైర్ అలాంటివి ఇంటికి పంపించేశారనమాట. ఆ టేబుల్ కూడా ఎలా ఉందంటే మనము హైట్ అనేది హై అండ్లో అంటే కింద మీద ఎంత కావాలో మన హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకునేలాగా చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు. మా అనిరుద్ధ్కి రీసెంట్గా 9th మంత్ బర్త్డే కంప్లీట్ అయిపోయింది. సో నేను అందుకనే క్లాక్ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ పిల్లలు ఆడుకునే బిల్డింగ్ బ్లాక్స్ అలానే నెంబర్స్ తోటి ఒక 5 మినిట్స్లో ఈ థీమ్ అనేది మనం సెట్ చేయొచ్చండి. చాలా ఈజీగా చేయొచ్చు ఎవరైనా సరే. ఇవే కాదు, ప్రీవియస్ మంత్స్వి కూడా నేను మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వీలైతే మీరు కూడా చెక్ చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మనము మంత్లీ చేస్తూ ఉంటే ఫస్ట్ బర్త్డేకి మనం ఫోటో ఫ్రేమ్స్ కానీ లేదంటే బర్త్డే బ్యానర్ లాంటివి చేసుకుంటే చాలా మెమరబుల్గా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అన్నమాట. ఈరోజు వ్లాగ్లో నేను ఒక ఇన్స్టెంట్ మగ్ కేక్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. అదేంటంటే యాపిల్ మగ్ కేక్ అనమాట. ముందుగా మనం యాపిల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 మగ్స్లో యాపిల్ మనకు కావాల్సిన అన్ని పీసెస్ అందులో వేసుకొని 1/2 స్పూన్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము యాపిల్ ఇంకా షుగర్ కలిపిన మగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఓవెన్లో పెట్టేసి 30 సెకండ్స్కి టైం సెట్ చేసుకోవాలి. 30 సెకండ్స్ ఓవెన్లో పెట్టుంచాం కదా, మనకి యాపిల్ పీసెస్ అన్నీ కూడా బాగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ బటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. బటర్ అనేది మీరు మెల్ట్ చేసైనా సరే వేసుకోవచ్చు. దీనిలోనే 2-3 స్పూన్స్ నార్మల్ మిల్క్ కానీ అంటే కాచి చల్లార్చిన పాలైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మన దగ్గర బ్రౌన్ షుగర్ ఉన్నా సరే వేసుకోవచ్చు అండి. నా దగ్గర నార్మల్దే ఉంది, సో నార్మల్ షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదాని 2-3 స్పూన్ల వరకు మనం తీసుకునే యాపిల్ కానీ లేదంటే మగ్ సైజుని బట్టి మీరు చూసి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా బేకింగ్ పౌడర్ ఇందులో వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 3-4 మినిట్స్ మనం ఓవెన్లో టైం సెట్ చేసుకొని ఈ మగ్ని అందులో ఉంచి బేక్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా మన యాపిల్ మగ్ కేక్ అనేది చాలా ఇన్స్టెంట్గా జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా, వంట రాని వాళ్ళు కూడా 5 నిమిషాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మగ్ కేక్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు వ్లాగ్ అయితే ఇదన్నమాట. సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.